హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, ఇది ప్రీవియస్గా క్వశ్చన్స్ అనమాట. ఇది ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ స్కిల్డ్కి ఎవరైతే అండమాన్ కానీ విశాఖపట్నం కానీ ఎవరైతే లేదంటే ముంబై సంబంధించింది కానీ 1500 వేకెన్సీస్ సంబంధించి ఎవరైతే అన్ని ట్రేడ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇది. సుమారుగా ఇవి జీకే నుంచే 10 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో 1 మార్క్ ఎవ్రీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. అండ్ నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, అండ్ నెక్స్ట్ డిఆర్డిఓ ఎంటిఎస్. సో ఇందులో ఏదో ఒక జాబ్ మీకు డెఫినెట్గా వస్తుంది. సో ప్రిపరేషన్ అనేది చాలా కఠినంగా చేయండి, ఎందుకంటే ప్రిపరేషన్ ఎంత బాగా ప్రిపేర్ అవుతే అంత ఈజీగా మనకు జాబ్ అనేది వస్తుంది. సో ఈ యొక్క వీడియో మీరు పూర్తిగా చూడండి. అండ్ ఎస్పెషల్లీ డాకెడ్ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. అండ్ ఎవరైతే అప్రెంటిషిప్ చేశారో వాళ్ళందరికీ కూడా స్పెషల్గా ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశాం, ఆ గ్రూప్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి. అలాగే రైల్వేకి సంబంధించిన కూడా సపరేట్ గ్రూప్ ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో. సో క్వశ్చన్స్ చూద్దాం. వెన్ వాజ్ ద ఫస్ట్ హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్? ఫస్ట్ హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఏ ఇయర్లో జరిగింది అని అడుగుతున్నారు. ఇది ఎక్కడ ఎవరు చేశారంటే డాక్టర్ క్రిస్టియానో బెనార్డ్ అనే అతను చేశారు. అండ్ లూయిస్ వాస్కెన్స్కి కండక్టెడ్. ఎప్పుడంటే ఎప్పుడు జరిగింది ఇది అంటే 1967. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఫైర్మ్యాన్ ఎగ్జామ్స్ కానీ ఏమైనా లస్కర్ కానీ ఇలాంటి బిట్స్కి ఇలాంటి ఎగ్జామ్స్కి క్వశ్చన్స్ అడిగారు. అండ్ నెక్స్ట్ విచ్ ఈస్ ద రిలీజియన్ ఫర్ విచ్ ఫైర్ టెంపుల్ ఈజ్ ద ప్లేస్డ్ ఆఫ్ వర్షిప్? సో అగ్ని దేవుడిగా భావించే మతం ఏది అని అడుగుతున్నారు. సో జీరో ఆస్ట్రానిజం, ఓకే, జురాస్ట్రానిజం అనేది ఒక మతం అన్నమాట. ఆ మతంలో అగ్నినే దేవుడిగా పూజిస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వేర్ క్యాన్ కొరల్ రీఫ్స్ అనేది ఎక్కడ ఫౌండ్ చేశారంటే ఇది ఒక ఖనిజం లాంటిది అనమాట. అదేంటంటే ఎక్కడంటే రామేశ్వరంలో కనుగొన్నారు కొరల్ రీఫ్స్ అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూయార్క్ ఉంది, న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యాక్చువల్గా యుఎన్ఓ డే ఎప్పుడు అని అడగవచ్చు, లేదంటే యుఎన్ఓ డే ఎప్పుడంటే 24 అక్టోబర్లో యుఎన్ఓ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, యుఎన్ఓ డే ఎప్పుడంటే 24 అక్టోబర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆబ్జెక్ట్స్ అట్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ కెన్ బి వ్యూడ్ ఫ్రమ్ ఏ సబ్మెరీన్ అండర్ వాటర్ బై యూజింగ్ దిస్ ఇన్స్ట్రుమెంట్. యాక్చువల్గా మనందరికీ కూడా అంటే డాక్యుడ్ అప్రెంటిషిప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సీతో రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అంటే అది ఈవెన్ షిప్తో కానీ సబ్మెరీన్తో కానీ మ్యాక్సిమం సబ్మెరీన్తో రిలేషన్షిప్ ఉంటుంది. సబ్మెరీన్ అనేది ఈ కిందన అంటే అండర్ వాటర్లో సబ్మెరీన్ అనేది ఉంటుంది. సో బయట అంటే సీ పైన ఉన్న ఆబ్జెక్ట్స్ని అంటే ఎనిమీ షిప్స్ కానీ లేకపోతే వేరే ఆబ్జెక్ట్స్ ఏ ఆబ్జెక్ట్స్నైనా ఏ ఉన్నాయి అనే చూడడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ క్వశ్చన్. సో ఎందుకంటే ఇలా చెప్తున్నానో మీకు ఈజీగా అర్థమవుతుందని. సో ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే యాక్చువల్గా సబ్మెరీన్ ఈ విధంగా ఉంటుంది కదా, ఈ విధంగా ఉండేటప్పుడు ఈ సెంటర్లో ఒక పొడవాటి పెరిస్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఈ పెరిస్కోప్ ద్వారా ఈ టోటల్ ఆబ్జెక్ట్స్ని ఈ కింద ఉండి ఈజీగా చూసుకోవచ్చు. సో ఏ ఇన్స్ట్రుమెంట్ అంటే దాన్ని పెరిస్కోప్ అని అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి దాని పేరేంటి, పెరిస్కోప్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రొఫెసర్ అమృత్ సెన్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ విచ్ ఫీల్డ్? యాక్చువల్గా అమృత్ సెన్ అనేది అతను ఒక ఎకనామిస్ట్ అనమాట అతను. సో అతనికి నోబెల్ ప్రైజ్ ఏ ఫీల్డ్లో వచ్చిందంటే ఎకనామిక్స్ ఫీల్డ్లో అతనికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ప్లేయిడ్ బై అమ్జద్ అలీ ఖాన్? యాక్చువల్గా అమ్జద్ అలీ ఖాన్ అనే ఒక సంగీత విద్వాంసుడు అనమాట, ఇతను సంగీతంలో ఇది. సో అతను ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసేవాడు అని అడుగుతున్నాడు. ఇతను సరద్ అనే ఇన్స్ట్రుమెంట్ అనేది ఇతను యూజ్ చేయడంలో ఇతను టాప్ అనమాట. అలాగే వీణ అనేది అతను ఒకరు ఉంటారు, తబలా ఒకరు ఉంటారు. సో ఇన్స్ట్రుమెంట్స్ అనేది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళు టాపర్స్ ఎవరు అనేది కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్
గ్రీతా గార్బో ఈజ్ అసోసియేటెడ్ విత్. ఇక గ్రీతా గార్బో అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. అంటే క్లాసికల్ డ్యాన్సా, మ్యూజికా, యాక్టింగా, లిటరేచరా అని. సో యాక్చువల్గా ఇది గీతా గార్బో అనేది యాక్టింగ్కి సంబంధించింది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ వి కురియన్ ఈజ్ ఫేమస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్. వి కురియన్ అనే అతను దీంట్లో ఎందులో ఫేమస్ అని అడుగుతున్నారు. ఇన్ కేస్ ప్రతి ఒక్క వ్యక్తినిచ్చి ఏ వ్యక్తి ఏ ఫీల్డ్లో ఫేమస్ అనేది కూడా అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అలాంటి కూడా ప్రిపరేషన్ అనేది చేయండి. ఇతనైతే డైరీ డెవలప్మెంట్ అనే ఫీల్డ్లో ఫేమస్ అన్నమాట, డాక్టర్ వి కురియన్ అనే అతను. అండ్ నెక్స్ట్, మిస్ మీరా సాహిబ్ ఫాతిమా బేబీ హ్యాస్ ద డిస్టింక్షన్ ఆఫ్ బీయింగ్ ద ఫస్ట్ లేడీ. యాక్చువల్గా ఫస్ట్ లేడీ గురించి డెఫినెట్గా అడగవచ్చు. అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఎవరు, లేదంటే జడ్జ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అలాగే ఇలాగ ఇందులో మిస్ మీరా సాహిబ్ ఫాతిమా బేబీ అనే ఆవిడ ఫస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే, ఈవిడ ఫస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనమాట. ఫస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎవరు అని అడిగితే మిస్ మీరా సాహిబ్ ఫాతిమా బేబీ అని మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్, హూ క్రియేటెడ్ ద ఫేమస్ రాక్ గార్డెన్ ఆఫ్ చండీగర్. ఎవరు క్రియేట్ చేశారు అని అడుగుతున్నారు. ఈ ఫేమస్ రాక్ గార్డెన్స్ అనేది ఎవరు క్రియేట్ చేశారంటే నేక్ చంద్. నేక్ చంద్ అనే అతను క్రియేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, ద లేడీ విత్ ద ల్యాంప్ వాజ్ ద నేమ్ గివెన్ టు. లేడీ విత్ ద ల్యాంప్ అనేది ఎవరికి ఇచ్చారంటే ఫ్లోరెన్స్ నైట్ యాంగిల్. ఓకే, ఫ్లోరెన్స్ నైట్ యాంగిల్. అండ్ నెక్స్ట్, ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్. మన బ్రెయిన్లో బిగ్గెస్ట్ పార్ట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇందులో యాక్చువల్గా ఆన్సర్ ఏంటంటే సెరిబిలం. ఓకే, ఆన్సర్ సెరిబిలం. అండ్ నెక్స్ట్, నాసా మోస్ట్ ఫేమస్ స్పేస్ టెలిస్కోప్ గోస్ బై ద నేమ్. నాసా ఇది ఒక మోస్ట్ ఫేమస్ టెలిస్కోప్. ఇందులో ఏది టెలిస్కోప్ అంటే హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హంబుల్ ఉంది, గెలాక్సీ శాటిలైట్ ఉంది, మబ్బుల్ ఉంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది మోస్ట్ ఫేమస్ స్పేస్ టెలిస్కోప్ అనమాట, అది నాసాకి. నెక్స్ట్, అట్ రూమ్ టెంపరేచర్ విచ్ ఈజ్ ద ఓన్లీ మెటల్ దట్ వాజ్ ద లిక్విడ్ ఫామ్. రూమ్ టెంపరేచర్ సంబంధించి లిక్విడ్ ఫామ్గా మారే ఓన్లీ ఒక మెటల్ ఉంది, ఆ మెటల్ ఏంటి అని అడుగుతున్నారు. సిల్వర్ అనమాట. అండ్ నెక్స్ట్, ద సైంటిస్ట్ ఈజ్ వెల్ నోన్ ఫర్ హిజ్ థీరీ ఆఫ్ రిలేటివిటీ. థీరీ ఆఫ్ రిలేటివిటీ అనేదాన్ని ఏ సైంటిస్ట్ తెలుసుకున్నారు అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్, మోస్ట్ ఫేమస్ సైంటిస్ట్ అనమాట ఇతను. అండ్ నెక్స్ట్, ఏ చేంజ్ ఆఫ్ ది డిఎన్ఏ ఆఫ్ అన్ ఆర్గానిజం రిజల్టింగ్ ఏ న్యూ ట్రేట్ ఈజ్ నోన్ యాజ్. అంటే యాక్చువల్గా డిఎన్ఏ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే ఈ విధంగా ఒక న్యూ ట్రేట్ అనేది, అంటే సపోజ్ ఒక డిఎన్ఏలో సమ్ మొలాసిస్ ఉంటాయి, మొటాసిస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే రిజల్టింగ్ వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నారు. అది మ్యూచుయేషన్ బట్టి ఉంటుందన్నమాట. ఓకే, డిఎన్ఏ అంటే మ్యూచుయేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, విచ్ ఈజ్ ద కంట్రీ విచ్ హ్యాస్ ద గ్రేట్ బ్యారియర్ రీఫ్. బ్యారియర్ రీఫ్ ఏ కంట్రీ అది? ఆస్ట్రేలియా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ విచ్ కంట్రీ ఆర్ ద సిటీస్ అంకారా అండ్ ఇస్తాన్బుల్ లొకేటెడ్? ఇది టర్కీ. ఏ కంట్రీ అది? టర్కీ అన్నమాట. అండ్ నెక్స్ట్, ఈచ్ ఇయర్ వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ డే. రెడ్ క్రాస్ డే కానీ రెడ్ క్రిసెంట్ డే కానీ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని అడుగుతున్నారు. ప్రతి ఇయర్ మే 8న సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఫెడరేషన్ కప్పు, వరల్డ్ కప్, ఆల్వెన్ ఇంటర్నేషనల్ ట్రోఫీ అండ్ ఛాలెంజ్ కప్ ఆర్ అవార్డెడ్ టు విన్నర్స్ ఆఫ్. యాక్చువల్గా వరల్డ్ కప్ అంటే మనకు క్రికెట్ గుర్తు రావచ్చు, ఫుట్బాల్ గుర్తు రావచ్చు, కానీ ఫెడరేషన్ కప్ అంటే క్రికెట్ కాదు. అండ్ ఇంటర్నేషనల్ ట్రోఫీస్, యాక్చువల్గా ట్రోఫీస్ అనేది మన అవుట్డోర్ గేమ్స్కి దేనికి ఉండవు. సో ఇందులో 2 గేమ్సే ఉన్నాయి,
అంటే క్రికెట్ అయితే కాదు, టెన్నిస్, బాస్కెట్బాల్, వాలీబాల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండోర్ గేమ్స్. ఇందులో ఫెడరేషన్ కప్ అనేది దేనికి సంబంధించిందంటే వాలీబాల్ సంబంధించింది. ఓకే, ఒక్కొక్కసారి అడుగుతారు ఫెడరేషన్ కప్ దేనికి సంబంధించిందని, లేదంటే వరల్డ్ కప్ అంటే మళ్ళీ మారుతుంది. ఫెడరేషన్ కప్, వరల్డ్ కప్ అండ్ ఇంటర్నేషనల్ ట్రోఫీ, ఛాలెంజ్ కప్, ఇవన్నీ కూడా వాలీబాల్ సంబంధించిన ట్రోఫీస్. అండ్ ఫిలిం అండ్ టీవీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా, మన ఇండియాలో ఫిలిం అండ్ టీవీ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉందంటే పూణేలో ఉంది. ఆన్సర్ వచ్చేసరికి పూణే, మహారాష్ట్రలో ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గౌహతి హైకోర్టు ఈ ద జుడిషియర్ ఆఫ్. యాక్చువల్గా ఇప్పుడు మనం తెలంగాణ చూసుకుంటే మన హైకోర్టు హైదరాబాద్లో ఉంది, అలాగే మన ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రెజెంట్ అయితే. అలాగే ఈ గౌహతి హైకోర్టు అనేది ఏ రాష్ట్రాలకు సంబంధించింది, అంటే అస్సాంకా, నాగాలాండ్కా, అరుణాచల్ ప్రదేశ్కా, అన్నిటికీనా? యాక్చువల్గా గౌహతి హైకోర్టు అనేది చాలా ఫేమస్ హైకోర్టు, ఎందుకంటే ఇది మూడు రాష్ట్రాలకు సంబంధించింది. అస్సాంకి గౌహతి హైకోర్టుకి వెళ్ళాలి, నాగాలాండ్కి, అరుణాచల్ ప్రదేశ్కి. సో ఆల్ ద అబోవ్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది టోటల్ బిట్స్ అన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా పర్టికులర్గా రాసుకొని తెలుసుకోండి. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుండిపోతుంది అన్నమాట. ఇన్ కేస్ మీకు ఆన్సర్ క్వశ్చన్ రాగానే వెంటనే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.